न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसं मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः। జై శ్రీమన్నారాయణ బంధువులరా, మీకందరికీ స్వాగతం. భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరి మీద చాలా పరిపూర్ణంగా ఉండడంతో శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటిదాకా మొదటి 4 అధ్యాయాల్ని చాలా సంతృప్తికరంగా విజయవంతంగా పూర్తి చేసుకుని 5వదైన కర్మ సన్యాస యోగాధ్యాయంలోకి ప్రవేశించాం. అందులో కూడా అప్పుడే 19 శ్లోకాల్ని అర్ధతాత్పర్య సహితంగా పర్యాలోచన చేసి ఉన్నాం. ఈ సందర్భంగా మా ఈ మధువనం ఛానల్ తరఫున మా ప్రేక్షక మహాశయులందరికీ అనేక అభినందనలు తెలుపుకుంటున్నాం. తద్రూపాన్ని పొందిన మనోబుద్ధులు కలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నిరంతరం ఏకీభావంతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుతారు అని బోధించాడు పరమాత్మ మనం ఈ మధ్యలో విన్న 17 శ్లోకంలో. శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాస యోగాధ్యాయంలో మనం మొన్న విన్న 18 శ్లోకంలో అర్జునుడితో పండితులు విద్యా వినయ సంపన్నుని ఎందును బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాని ఎందును చండాలుని ఎందును సమదృష్టినే కలిగి ఉంటారు అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం నిన్ననే విన్న కర్మ సన్యాస యోగాధ్యాయంలోని 19 శ్లోకంలో అర్జునుడితో సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఈ జన్మ ఎందే సంపూర్ణ జగత్తుని జయించిన వాళ్ళు అవుతారు. అంటే ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకుంటారు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు సముడు. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వాళ్ళు త్రిగుణాతీతులు జీవన్ముక్తులు అని పలికాడు. ఇప్పుడు ఈ రాబోయే 20 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన బ్రహ్మని పొందిన సమదర్శి అయిన సిద్ధ పురుషుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ రాబోయే శ్లోకంలో వివరిస్తున్నాడు. ముందర శ్లోకాన్ని మనం చేస్తాను, చిత్తగించండి. ఆ తర్వాత దాని అర్ధతాత్పర్య విశేషాంశాల్ని యథావకాశంగా మనం చేస్తాను. ఇదిగో ఇది ఆ 20 శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. ప్రియలాభాలకి పొంగిపోనివాడు, అప్రియాలు ఎదురైనప్పుడు కుంగిపోనివాడు, స్థిర బుద్ధి కలవాడు, మోహవివశుడు కానివాడు అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావస్థితుడై ఉంటాడు. బంధువులరా, విన్నారు కదా, ఇది ఆ 20 శ్లోక భావం. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ పదాలు ఏ భావాలని ఏ అర్థాలని ప్రతిపాదిస్తున్నాయో మనం చేస్తాను, చిత్తగించండి. బ్రహ్మవిత్ సన్ తత్వజ్ఞుల ఉపదేశాల చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ బ్రహ్మణి స్థిత ఆత్మస్వరూప అభ్యాసంతో కూడుకున్నవాడే స్థిరబుద్ధి. స్థిరరూపమైన ఆత్మ యొక్క దర్శనాన్ని అనుభవించడం యందు
నెలకొన్నవాడే. అసమ్మూఢ, దేహమునందు ఆత్మ అనే బుద్ధి లేక దేహాత్మాభిమానం లేనివాడే. ప్రియం, తనకు ఇష్టమైన దాన్ని ప్రాప్య పొందినందువల్ల నప్రహృష్యత్, సంతోషింపకూడదు. అప్రియం, తనకు ఇష్టం లేని దానిని అంటే తనకు అనిష్టమైన దాన్ని ప్రాప్య పొంది నా ఉద్విజేత దుఃఖింపను కూడదు. తత్వజ్ఞల ఉపదేశాల చేత ఆత్మ యాథాత్మ్యాన్ని తెలుసుకున్నవాడే ఆ ఆత్మ కొరకు ప్రయత్నం చేస్తూ దానివలన దేహమే ఆత్మ అనే భ్రమని వదిలి స్థిర రూపమైన ఆత్మ యొక్క దర్శనమే తనకు అత్యంత ప్రియం అవడం చేత, అలాంటి ప్రియాన్ని అనుభవించేవాడు అవడం చేత అస్థిరములు ప్రాకృతములు అయినటువంటి ఈ మిగిలిన ప్రియములకు హర్షం పొందడం కానీ దుఃఖం పొందడం కానీ చెయ్యకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని మరికొంచెం వివరిస్తాను చిత్తకిచ్చడయ్య. శ్లోకంలో మొదటి భాగం నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం అని కదండయ్య. ఈ శ్లోకాన్ని అర్థం చెప్పుకునే వరుస అన్నం ఏంటంటే ప్రియం ప్రాప్య నప్రహృష్యేత్, అప్రియం ప్రాప్య నా ఉద్విజేత్ అని కదా. ప్రియమైన వాటిని పొందినప్పుడు పొంగిపోరాదు, అప్రియమైన వాటిని పొందినప్పుడు కుంగిపోరాదు అనే కదా మనం దీనికి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్నే మరికొంచెం వివరంగా విశదంగా పరిశీలిద్దాం. అసలు ప్రియం అంటే ఏంటండి? సాంకేతికంగా ఎలా చెప్తారు? మనకి ఇష్టమైంది ప్రియం అని అనిపించుకోకూడదు. మనోబుద్ధి ఇంద్రియ శరీరాలకు అనుకూలమైన వాటిని ప్రియములు అని అంటాం. అజ్ఞాని అయిన వానికి ఇలాంటి అనుకూలమైన వాటి యందు ఆసక్తి ఉండడం చేత అవి లభించినప్పుడు వాడు చాలా ఆనందించిపోతాడు. కానీ తత్వజ్ఞాన విషయంలో అలా కాదు. అతడు సమభావ స్థితిని పొంది ఉంటాడు కదా. ఏ వస్తువు విషయంలోనూ అతనికి లేశమాత్రమైన ఆసక్తి ఉండదు. ఒకవేళ ఏదో ప్రారంధం కొద్దీ, ప్రారంధం అంటే ఆ జన్మలో అనుభవించవలసినటువంటి కర్మఫలం, అది సుఖం పొందడమేనావచ్చు దుఃఖం పొందడమేనావచ్చు, అలాంటి ప్రారంధం వల్ల ఏదైనా అనుకూల వస్తు ప్రాప్తి కలిగినట్లయితే అంటే అతని మనస్సు బుద్ధి ఇంద్రియాల శరీరాలకు, బుద్ధి ఇంద్రియ శరీరాలకు ఏదైనా ప్రియ పదార్థ సంయోగం కలిగినా అతడు పొంగిపోకూడదు, పొంగిపోడు. ఎందుకంటే వీటి వేటి యందు అతనికి మమతాసక్తులు, అహంభావము ఇలాంటివి లేశమైనా ఉండవు. ఇదే విధంగా రెండోది కౌంటర్ పార్ట్ అనమాట అండి. ఇదే విధంగా మనోబుద్ధేంద్రియ శరీరాలకు ప్రతికూలాలైన వాటిని అప్రియాలు అని అంటారు. అజ్ఞానులకి ఇలాంటి విషయం మీద అనిష్టము, అప్రీతి ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ప్రాప్తిస్తే వాళ్ళు ఉద్విగ్నులైపోతారు. కానీ జ్ఞానికి ఎలాంటి వస్తువునందు ఏ విధమైన అప్రీతి కానీ ద్వేషభావం కానీ ఉండదు. అంచేత అలాంటి వానికి ప్రతికూల పదార్థ సంయోగం ఏర్పడినప్పటికీ అతడు ఉద్విగ్నుడు, దుఃఖితుడు కాడు. మరి శ్లోకం ఉత్తరార్ధంలో ప్రస్తావించబడిన స్థిరబుద్ధి, అసమ్మూఢ, బ్రహ్మవిత్ ఇలాంటి పదాలు ఎలాంటి వాటిని తెలియచేస్తున్నాయో ఒకసారి చూద్దాం. తత్వజ్ఞాని అయిన సిద్ధ పురుషుని దృష్టిలో బ్రహ్మం తప్ప ఈ జగత్తులో మరి ఇంకేది కూడా సత్యం కాదు అండి. లోక వ్యవహార దృష్టిలో సుఖ దుఃఖాలు అనేక విధాలుగా కలిగిన అతని దృష్టి బ్రహ్మస్థితి నుండి తొలగిపోదు. అది ఎప్పుడు సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి పరమాత్మ ఎందే
లగ్నమై ఉంటుంది. ఇదిగో ఇలాంటి వాడినే స్థిరబుద్ధి అనే పదంతో చెప్పాడు పరమాత్మ ఇక్కడ. మరి అసమ్మూఢ అంటే ఏంటో చూద్దాం. జ్ఞాని అయిన వాడి అంతఃకరణమునందు సంశయము, భ్రమ, మోహము వంటివి ఏమాత్రం ఉండవు. అందువల్ల అతనిలో అజ్ఞానం అంతరిస్తుంది, సంశయాదులన్నీ తొలగిపోతాయి. ఇలాంటి స్థితిలో ఉన్న జ్ఞానినే అసమ్మూఢ అనే పదంతో పేర్కొన్నాడు స్వామి. ఇంకా తర్వాత ఇంకో పదం బ్రహ్మమిత్ అది చెప్పు అనుకున్నాం కదా, అదేమిటో చూద్దాం. ఇతడికి సచ్చిదానంద ఘన బ్రహ్మతత్వం బాగా తెలుసు. ఇందులో రకరకాల బోల్డన్ ప్రశ్నలు వస్తాయి కదండి. బ్రహ్మం అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈ బ్రహ్మానికి జగత్తుకి సంబంధం ఏమిటి, ఆత్మ అదంటే పరమాత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ వీళ్ళ లక్షణాలు ఎలాంటివి, ఈ జీవుడికి ఈశ్వరుడికి ఏమైనా తేడాలు ఉంటాయా, ఉంటే తేడాలు ఏమిటి, ఇలాంటివన్నీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ అతనికి కరతలామరకాలు. బాగా మంచి అవగాహన ఉంటుంది ఇలాంటి విషయాలన్నింటిలోనూ అతడికి. బ్రహ్మం యొక్క స్వరూపమే అతనికి ప్రత్యక్షం. ఇదిగో అలాంటి వాణ్ణి బ్రహ్మవిత్ అనే పదంతో చెప్తారు. మరి చివరిగా బ్రహ్మణి స్థిత అనేది ఉంది కదా, అదేంటో చూద్దాం. బ్రహ్మవేత్త లక్షణం అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. ఆయన మెళుకుగా ఉన్నప్పుడు కానీ, కలగంటున్నప్పుడు కానీ, లేదా గాఢ నిద్రాపరవశుడై ఉన్నప్పుడు కానీ, ఎల్లవేళలా బ్రహ్మమునందే అతడి దృష్టి ఉంటుంది. భౌతికాలైనటువంటి శరీరాల యందు అతడికి ఎప్పుడూ ధ్యాస ఉండదు. అతడు నిరంతరం బ్రహ్మమునందు తాదాత్మ్య స్థితిని, దానిలో లీనమైపోయినటువంటి స్థితిని కలిగి ఉంటాడు. అలాంటి స్థితిలో ఉండడం వల్ల అతడు ఎప్పుడూ బ్రహ్మము నుండి వేరుకాడు. అతని స్థితి సదా ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది. ఇదిగో ఇలాంటివన్నే బ్రహ్మణి స్థిత అని అంటారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కర్మసన్యాస యోగాధ్యాయంలోని ఈ 20వ శ్లోకంలో అర్జునితో ప్రియలాభాలకి పొంగిపోనివాడు, అప్రియాలు ఎదురైనప్పుడు కుంగిపోనివాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, మోహ వివశుడు కానివాడు అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితిని పొంది ఉంటాడు అని బోధించాడు. బంధువులారా, శ్రీకృష్ణ భగవానుని దివ్య ఉపదేశ వాక్యాలని వినడంలో మీ యొక్క శ్రద్ధాశక్తులకి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.